అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి ఉమ్మడి ప్రకటనలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అది 2024 ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో అటు లోక్సభలోను అలాగే రాష్ట్రంలోను అసెంబ్లీ ఎన్నికలకి కలిసే ఈ ఒప్పందం ఉండబోతోందని చెప్పి అధికారికంగా ప్రకటన జారీ చేసిన తర్వాత ఈ అంశం మీద రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. ఏపీలో మార్పు కోసమే జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్నది ప్రధానంగా పురంధరేశ్వరి ఇస్తున్నటువంటి సంకేతం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి లెక్క ప్రకారం అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే తాను అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ రాష్ట్రంలో మార్పు అనివార్యం కాబట్టి ఈ మార్పు కోసమే జాతీయ నాయకత్వం పొత్తులకు సంబంధించి నిర్ణయం తీసుకుంది అన్నది పురంధరేశ్వరి మాట. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వం జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 స్థానాలకి అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా గడిచిన 2-3 రోజులుగా పురంధరేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు. జాతీయ నాయకత్వానికి 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లని ఇవ్వడం జరిగింది, కానీ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన తర్వాత పురంధరేశ్వరి స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మా అధినాయకత్వం ఏ నిర్ణయం చేసినా కూడా పొత్తులకి సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే నిర్ణయం చేస్తారు అని చెప్పి మీ ద్వారా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిపోయిందో, ఏ విధంగా అవినీతి పేట్రేగిపోయిందో, ఏ విధంగా కక్ష సాధింపు చర్యల్లో ఈ ప్రభుత్వం మునిగి తేలుతుందో, ఏ విధమైనటువంటి విధ్వంసకర పాలన ఈ రాష్ట్రానికి అందించిందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఏ రకంగా మార్పు ఆకాంక్షిస్తున్నారో ఆ మేరకు మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటే మా నాయకత్వం, మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా వారు నిర్ణయం చేయడం జరుగుతుంది.